మేడ్చల్ జిల్లా జీడిమెట్ల కొంపల్లి మున్సిపల్ కమిషనర్ పైపేట్ బషరాబాద్ పిఎస్లు చిన్నారుల ఫిర్యాదు. కుక్కల భార్య నుండి తమ ప్రాణాలు కాపాడండి అంటూ పోలీస్ స్టేషన్ లో మెట్లెక్కారు చిన్నారుడు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లిలోని పలు కాలనీలలో కుక్కలు స్వైర విహారం చేస్తూ దొరికిన వాళ్ళని వేటాడుతున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు వినవించుకున్నా కూడా ఫలితం లేకుండా పోయిందని కొంపల్లి మున్సిపల్ కమిషనర్ చైర్మన్లపై చర్యలు తీసుకోవాలని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పలు కాలనీలకు చెందిన చిన్నారుడు. ఇంతమంది పిల్లలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ కు రావడం చూసి అధికారుల పనితీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో ప్రజలు బయటికి రానంతగా కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, వాటిని భారీ నుండి తమకు రక్షణ కల్పించాలని ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు తెలిపినా కనీస జాగ్రత్తలు తీసుకోకుండా అలసత్వం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిన్నారుడు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే సీఎం రేవంత్ రెడ్డి అంకుల్ కమిషనర్ అంకుల్ స్థానిక ఎమ్మెల్యే వివేక్ అంకుల్ తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్లకార్డులను ప్రదర్శించారు చిన్నారుడు. ఇది రెండు కానీ చెప్ ఏం జరిగిందమ్మా? కుక్కలు కరుస్తున్నాయి, 4 times శివాజీ అంకుల్తో పాటు వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. చెప్పండి. మా పాపని స్కూల్కి తీసుకెళ్తుంటే దాడి చేసి కరిచినాయి. ఆ తర్వాత మళ్ళీ నన్ను కరిచినాయి. 2 సార్లు మున్సిపల్ కమిషనరేట్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ చర్యలైతే తీసుకోలేదు. అందుకే విసిగి మళ్ళీ మేము ఇక్కడికి పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ కంప్లైంట్ చేయడానికి వచ్చినాం. పిల్లలందరినీ తీసుకొని చాలా, ఒకటి కాదు రెండు కాదు, నన్ను అపార్ట్మెంట్ సెల్లార్లోకి వచ్చి కరిచినాయి. కావాలంటే వీడియో చూడండి. నా పేరు సరిత. నా పేరు కారుణ్య. నేను ఎన్సిఎల్ నార్త్ కాల్ నుంచి వచ్చాను. మా ఇల్లు ఎన్ఆర్ ఇన్ఫ్రా. మేము స్కూల్కి వెళ్ళాలంటే కూడా వ్యాన్ గురించి వెయిట్ చేస్తున్నప్పుడు లేదా ఎప్పుడు వస్తా అర్థం కావట్లేదు. స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ పద్దాకా స్కూల్లో కూర్చొని ఆడుకుందామన్నా కూడా ఎక్కడ కుక్కలు దాడి చేస్తాయని భయం అవుతుంది. మళ్ళీ మున్సిపల్ దగ్గరికి వెళ్ళైనా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకే మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము. మళ్ళీ మొన్ననే యూనివర్సల్లో మా అక్కడ ఉండే బుక్ స్టోర్లో దానిలో పనిచేసే ఆయనకి కలిసింది. మేము బుక్ తీసుకోవాలంటే పద్దాక మా పేరెంట్స్ రావాలి అంటే కష్టం కదా. సో ఎలా వెళ్ళాలి భయం అవుతుంది. సో
యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను. నేను నా ఇల్లు ఎన్సిఎల్ నార్త్ కాలనీ స్నేహ అపార్ట్మెంట్. ఈరోజు నేను ఆడుకుంటే పోయాను. మా ఫ్రెండ్స్ ఇంక నా పైన వెనకాల కుక్కల బర్త్డే. ప్లీజ్ హెల్ప్ మీ. పోలీస్ స్టేషన్ కి వచ్చాం. దేని గురించి వచ్చారు? కుక్కల గురించి. కుక్కల్ని కంప్లైంట్ కడుస్తున్నాయి, దానికి కంప్లైంట్ తీసుకొని వచ్చాం. మరి మున్సిపల్ ఆఫీస్ ఉంది కదా, మున్సిపల్ పట్టించుకోట్లా. అది ఏంది అంటే వీధి కుక్కలు చాలా రకాలైనటువంటి ఇబ్బంది కలిగిస్తున్నాయి. మాకు బయటకు వెళ్దామంటే కూడా కష్టం ఉన్నది అని చెప్పేసి చిన్నపిల్లలు కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దీనిపైన మేము పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది చెప్పేసి మేము దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళంతా ఎన్సిఎల్ నార్త్ నుంచి వచ్చారు. డాగ్ అప్పుడు కరిచింది, అప్పుడు నేను హాస్పిటల్ వెళ్ళా, నిన్న చేసిండ్రు. మా మమ్మీని కూడా కరిచింది. చాలా కుక్కలు ఉన్నాయి, మమ్మల్ని కాపాడండి. ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు మీరు? పోలీస్ స్టేషన్. కుక్కలు కరుస్తున్నాయి, కమిషనర్ అంకుల్ పట్టించుకోవట్లేదు. చాలా సార్లు. కుక్కలు నడుస్తున్నాయి, మీద మీదకి వస్తున్నాయి. సాయిబాబా టెంపుల్ దగ్గర కొన్నిలో అంత కుక్కలు తిరుగుతున్నాయి. మేము బయటికి వెళ్తే కుక్కలు కడిసేస్తున్నాయి. వేరే వాళ్ళు కూడా ఆడుకుంటున్నాడు, అది నేను కూడా ఆడుకుంటున్నాను, అప్పుడు వేరే వాళ్ళని కూడా కడిసేస్తున్నాయి. వేరే వాళ్ళు అంత పట్టించుకోవట్లేదు, వేరే వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు. అందుకనే ఇంట్లోకి వెళ్ళి మమ్మీకి చెప్తున్నా. కంప్లైంట్ ఎవరికి ఇచ్చారమ్మా మీరు? పోలీస్ వాళ్ళకి. పేరెంట్స్ కి కూడా చెప్తాం. వాట్ ఇస్ యువర్ నేమ్? రేయాన్ శ్రీ. ఎన్ని క్లాస్ చదువుతున్నారు మీరు? ఫస్ట్. వెరీ గుడ్.